అందరికీ నమస్కారం అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం కథ చెప్పుకుందామా తాను తవ్విన కొయ్యి బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో ఆయన వద్ద పింగళుడనే పురోహితుడుండేవాడు ఆయన శరీరఛాయ పింగళవర్ణం ఆయన తల బట్టతల నోరు బోసి నోరు బోధిసత్వుడు తక్కారీయుడనే యువకుడిగా పింగళకుడికి శిష్యుడై విద్యాభ్యాసం చేస్తూ ఉంటున్నాడు రాజపురోహితుడైన పింగళకుడికి ఒక బావమరిది ఉన్నాడు ఆయన కూడా పింగళవర్ణము బట్టతల బోసినోరు కలవాడు అంతేకాక పింగళుడితో సమానమైన విద్వత్తు కలవాడు కూడా బావమరుదులిద్దరూ ఒకరంటే మరొకరు గొప్పవారని తలచటం వల్ల ఇద్దరి మధ్య వద్ద వైరం ఉంటూ వచ్చింది తన భావమరిదిని ఎలాగైనా నాశనం చేద్దామనే దుర్బుద్ధితో పింగళుడు చాలా ప్రయత్నాలు చేశాడు గాని అవేమీ ఫలించలేదు చిట్ట చివరకు పింగళుడు తన భావమరిదిని చంపేయటానికి ఒక యుక్తి పన్నాడు ఆయన రాజుగారి వద్దకు వెళ్ళి మహాప్రభు మన కాశీనగరం భారతదేశానికంతటికీ అత్యుత్తమ నగరం తాము దేశంలోని రాజులందరిలోకి చాలా గొప్పవారు అలాంటప్పుడు మన కోటలోని నిర్మాణ లోపం ఉండటం శోచనీయము మన దక్షిణ ద్వారం నిర్మించటంలో తప్పున్నది అది మనకు ఎంతో అశుభం మనకు దానివల్ల దేశంలో ఎంతో అపఖ్యాతి కూడాను ఆ దోషాన్ని వెంటనే సవరణ చెయ్యాలి అని చెప్పాడు అందుకుగాను మనం ఏం చెయ్యాలి అని రాజుగారు పింగళుణ్ణి అడిగాడు ఆ ద్వారాన్ని ముందు పడగొట్టాలి తర్వాత శుభప్రదమైన కలప తెచ్చి మరొక ద్వారం తయారు చేయాలి అప్పుడు నగర దేవతలకు బలులు జరిపించి శుభముహూర్తాన కొత్త ద్వారాన్ని నిలబెట్టాలి అన్నాడు పింగళుడు రాజుగారు సమ్మతించాడు ఆయన ఆజ్ఞతో పింగళుడు దక్షిణ ద్వారాన్ని పడగొట్టించాడు దాని స్థానంలో ఏర్పరచటానికి కొత్త ద్వారం త్వరగానే తయారైంది కూడా పింగళుడు రాజుగారి వద్దకు వెళ్ళి మహారాజా కొత్త ద్వారం తయారయ్యింది అది నిలబెట్టడానికి రేపు దివ్యమైన ముహూర్తం ఉంది అవసరం అయిన బలి జరిపి ద్వారం నిలబెట్టడానికి తమ అనుమతి ఇవ్వండి అన్నాడు వినయంగా బలి ఇవ్వటానికి ఏమేమి ఏర్పాట్లు జరగాలి అని రాజుగారు అడిగారు పింగళ వర్ణము బట్టతల బోసినోరు కల ఒక బ్రాహ్మణ్ణి ఇవ్వవలసి ఉంటుంది మహారాజా ఈ ద్వారాన్ని సంరక్షించే మహాశక్తులను అలాంటి బ్రాహ్మడి రక్త మాంసాలతో ముందుగా తృప్తిపరచాలి ఆ తరువాత ఆ బ్రాహ్మణ్ణి అక్కడే పాతిపెట్టి పాతిన చోట కొత్త ద్వారం నిలబెట్టాలి అన్నాడు పింగళుడు సరే అలాంటి బ్రాహ్మణ్ని వెతికి తెప్పించి ద్వారం పెట్టించు అన్నాడు రాజుగారు తనకు ప్రబల శత్రువైన బావమరిదిని హతమార్చటానికి రాజుగారి అనుమతి దొరికింది కదా అని పింగళుకుడికి పరమానందం కలిగింది ఆయన ఇంటికి వెళ్ళి తన భార్యతో ఇదుగో రేపటితో నీ అన్నకు ఆయువు మూడింది వాణ్ణి కొత్త ద్వారానికి బలి ఇవ్వబోతున్నాను చూసుకో అని నిర్భయంగా ప్రగల్భాలు పలికాడు మా అన్ననే ఎందుకు బలి ఇవ్వాలి దానికి రాజుగారు ఎలా ఒప్పుకున్నారు అని పింగళుడి భార్య అడిగింది పలానా వాణ్ణి బలి ఇస్తానని నేను రాజుగారితో చెప్పానా ఏమిటి పింగళ వర్ణము బోసినోరు గల బ్రాహ్మణుడు బలికి కావాలన్నాను రాజుగారు సరేనన్నారు రేపు నేను బయలుదేరి వెళ్ళి మీ అన్నను చూపించి వాడు బలికి పనికి వస్తాడంటాను ఎవరు కాదంటారు అన్నాడు పింగళుడు పింగళుడి భార్య తన భర్తతో ఇంకేమీ అనక తన అన్నకు రహస్యంగా జరిగిన విషయమంతా కబురు చేసి ఈ గండం తప్పుకోవాలంటే తెల్లవారే లోపుగా ఊరు దాటి వెళ్ళిపోమ్మని సలహా ఇచ్చింది తనను చంపటానికి పింగళుడు చేసిన ప్రయత్నమంతా తెలియగానే ఆయన బావుమరిది తనలాగే పింగళవర్ణము బోసినోరు బట్టతల ఉండేవారిని మరి ఒకరిద్దరిని కూడా కలుపుకొని ఆ రాత్రే నగరం విడిచి వెళ్ళిపోయాడు మర్నాడు తెల్లవారుతూనే పింగళుడు రాజుగారి వద్దకు వెళ్ళి మహారాజా బలికి కావలసినటువంటి మనిషి ఫలానా చోట ఉంటాడు వాణ్ణి ఇక్కడికి పిలిపించండి అని చెప్పాడు వెంటనే రాజుగారు భటులను పంపాడు వారు పింగళుడు చెప్పిన చోటికి వెళ్ళి అక్కడ ఉండే మనిషి ఆ క్రితం రాత్రే దేశం విడిచి వెళ్ళిపోయినట్లు తెలుసుకొని ఆ విషయం రాజుగారికి నివేదించటానికి తిరిగి వచ్చారు భటులు చెప్పిన సంగతి వినగానే రాజుగారు అరే రే ఇప్పుడేం చేసేటట్టు అలాంటి లక్షణాలు గల బ్రాహ్మణ్ణి ఎలాగైనా సంపాదించి తీరాలి అన్నాడు దానికి మంత్రులు ఇదేమంత పెద్ద సమస్య మహారాజా మన పురోహితుడిలో అవసరమైన లక్షణాలన్నీ ఉన్నాయి కదా ఆయననే బలి ఇప్పించండి అని రాజుకు సలహా ఇచ్చారు అలాగే చెయ్యవచ్చు కాని నాకు పురోహితుడు లేకుండా పోతే ఎలా అందుకు తగినవాడు మరెవడైనా ఉన్నాడా ఆ సంగతి ముందు ఆలోచించండి అన్నాడు రాజు మన పురోహితుడి వద్ద తక్కారీయుడనే శిష్యుడున్నాడు అతను గురువు కన్నా కూడా తెలివి పేరు పేరుపడ్డాడు అతన్ని తమరు పురోహితుడుగా పెట్టుకోవచ్చు అని మంత్రులు చెప్పారు వెంటనే రాజుగారు తక్కారీయుణ్ణి పిలిపించి నిన్ను ఇక నుంచి నా పురోహితుణ్ణిగా నియమిస్తున్నాను నువ్వు ఈ పెంగళ్ళుణ్ణి శాస్త్రోక్తంగా ఇచ్చి పాతి పెట్టించి ఆయన మీదుగా ద్వారం పెట్టించు అని ఆజ్ఞాపించాడు తక్కారీయుడు దక్షిణ ద్వారం వద్దకు బయలుదేరి వెళ్ళాడు పింగళుణ్ణి యజ్ఞ పశువులాగా అలంకరించి చేతులు కాళ్ళు బంధించి కొత్త ద్వారం వద్దకు చేరవేశారు బలి జరిపే నిమిత్తమై ద్వారం ఏర్పాటు కావలసిన చోట ఒక లోతైన గొయ్యి తవ్వి ఉంది ఆ గోతిలోకి గురుశిష్యులిద్దరూ ప్రవేశించారు పింగళుడు వలవలా ఏడుస్తూ ఒరే శిష్య ఇంకొకరి కోసం తవ్విన గోతిలో నేనే ప్రవేశించాను గదరా అన్నాడు స్వామి పని కట్టుకొని పరులకు కీడు చెయ్యాలని చూసేవాడు ఎప్పటికైనా తాను తీసుకున్న గోతిలో తాను పడక తప్పదు మీరేమీ విచారించకండి నేను రాజుగారి వద్దకు వెళ్ళి సరి అయిన ముహూర్తం అర్ధరాత్రి దాకా లేదని చెబుతాను ఆ తరువాత ఏదో ఒక ఉపాయం చెప్పి మీ ప్రాణాలు కాపాడతాను అన్నాడు తక్కారీయుడు అతను ఆ ప్రకారమే బలికి ముహూర్తం అర్ధరాత్రికి మార్పించాడు ఆ రాత్రి చీకటిలో అతను పింగళుణ్ణి పారిపొమ్మని ఒక చచ్చిన మేకను తెచ్చి గోతిలో పూడ్పింపజేసి తెల్లవారిలోగా అక్కడ కొత్త ద్వారం ప్రతిష్టింపచేశాడు విన్నారు కదా రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను ఉంటాను